నిజంగా ప్రజాక్షేత్రంలో నాయకులు అంటే ఎట్లుండాలా? ప్రజల ముందుకు రావడం ఇష్టంగా ఉండాలా? ప్రజల సమస్యల గురించి మాట్లాడటమే తమ ఎజెండా ఉండాలా? కానీ వ్యక్తిగత విషయాలకు వెళ్ళేటప్పుడు పార్టీని అధికారుల్ని ఎంటబెట్టుకొని పోవడం, మేమేం తప్పు చేయలేదని చెప్తే నిజంగా ప్రజానికి నమ్ముతారా? గట్ల చెప్పే నాయకుల్ని ఆదరిస్తారా? ఈ రోజు సిట్ విచారణ గాని ఈడి విచారణకు సంబంధించి గాని గిటు కాంగ్రెస్ వాళ్ళు గటు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు మిగిలిన అన్ని పార్టీల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఈడి విచారణలు సిట్ విచారణల పేరుతోటి వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి అరే హాజరు గాండి మాట్లాడండి అంటే ఈరోజు వ్యవస్థను మొత్తం వాడుతారు. ఇలాంటి ఒక వాదనే తెర మీదకి వచ్చినప్పుడు, ఇలాంటి ఒక కేసులోనే ఇరుక్కున్నప్పుడు, అది వ్యక్తిగతంగా చేసిన తప్పిదం అయితే వ్యవస్థతో పాటు వెళ్లకుండా గా సమస్యను పరిష్కరించుకోవడంలో, గా సమస్య నుంచి క్లీన్ చీట్ తెచ్చుకోవడంలో ప్రధాని మోదీకి, కవితక్కకు, సోనియాకు ఉన్న తేడా నేను చెప్తా. మన నా పివి నరసరావు సార్కి వీళ్ళందరికీ ఉన్న నేను తేడా చెప్తా చూడండి. ప్రధానమంత్రిగా ఇప్పుడు ఎవరైతే నరేంద్ర మోదీ ఉన్నారో, ఈయన ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, మనందరికీ తెలిసిన విషయమే. ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లకు సంబంధించి కూడా మనకు చాలా క్లియర్గా తెలుసు. గోద్రా అల్లర్లు జరిగిన తరుణంలో అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, హయాంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా దీన్ని సిట్టుకు వేయడం కూడా చూసాము. అయితే ఇది ఎప్పుడు వేసిండ్రు? గోద్రా అల్లర్లు జరిగినాక 9 సంవత్సరాల తర్వాత వేసిండ్రు సిట్టుకి. వేసినప్పుడు సిట్టోళ్ళట ఇప్పుడు ప్రధానిగా ఉన్న గప్పడి ముఖ్యమంత్రి మోదీ సార్ని రమ్మని చెప్పిండట విచారణ చేయాలంటే. అప్పటికే ఆయన ఒక జాతీయ పార్టీ నేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒకవేళ జాతీయవాదంలో ఈ పార్టీ కనుక వస్తే కాబోయే ప్రధానిగా పేరున్న ఒక గొప్ప వ్యక్తి. కానీ గిన సిట్ విచారణకు ఎట్లా పోయిండో తెలుసా? ఒక్కడే, ఎలాంటి ఆడంబరం లేకుండా, ఎలాంటి కార్యకర్తలు కాదు, కనీసం వాళ్ళ మనుషులు కూడా లేకుండా ఒక్కడే సిట్ విచారణకు వేకిలెక్కి పోయిండట. ఇక్కడ మరొక విషయం, ఆ అధికారి పేరు నేను రాసుకొచ్చుకున్నా ఆయనకు సంబంధించి. సిట్ విచారణ జరుగుతున్నప్పుడు సిబిఐ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ ఈయన విచారణ చేసిండు. రాఘవన్ ఈ విచారణ అయిపోయిన తర్వాత చెప్పిండు కానీ కనీసం ఛాయ్ తాగమన్నా తాగలేదు. అండ్ ఆ రోజు ఆయన విచారణకు వెళ్ళిన తర్వాత 4 గంటల విచారణ పూర్తయిపోయిందట. విచారణ పూర్తయిన తర్వాత సరిగా మీరు ఇవాళ వెళ్ళొచ్చు, రేపు మన విచారణ పెట్టుకుందామంటే గట్ల కాదు, రేపు నేను ఒక సభలో పాల్గొనాల్సింది ఉంది, మీరు ఎన్ని గంటలైనా పర్లేదు, గియాలే నా విచారణ పూర్తి చేయండి అని చెప్పిండట. ఒక్కడే ఇక ఈ నుంచి ఏజీలు, న్యాయమూర్తులు, అన్న, అమామ, బామ్మర్ది ఇట్లా అందరు కలిసి పోలేదు. అంటే వాళ్ళు దరిదాపు 9 గంటలు ఈడీ ప్రశ్నించింది, సారీ సిట్ ప్రశ్నించిందట ప్రధాని మోదీని. 9 గంటలు సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి చివరికి బయటకు వచ్చి మీడియా ముందు కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఏం గుర్తు, ఏం జరిగింది లోపల అంటే 8 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకున్నాను అంతే అని చెప్పి చాలా ఈజీగా క్లియర్గా చెప్పేసిండంట. దాని తర్వాత ఇక దానికి సంబంధించి ఆయనకు క్లీన్ చీట్ రావడం అవన్నీ మనం చూసినాం. అంటే అదే విషయంలో ఒకసారి మనం మిగిలిన వాటి గురించి కూడా మాట్లాడుకొస్తే, కవిత విషయం, కవితకు సంబంధించి కూడా ఈరోజు ఈడీ ఎంక్వైరీ అనేది తన పర్సనల్, తనకు సంబంధించిన బిజినెస్సే అనుకుందాం, తనకు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఆరోపణలే అనుకుందాం. వ్యక్తిగత ఆరోపణలైనా, తన మీద వచ్చిన ఎలాంటి ఆరోపణలైనా వ్యక్తిగతంగా తను తేల్చుకోవాల్సింది. కానీ ప్రభుత్వ అధికారుల నుంచి ఈరోజు పార్టీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, అలాగే స్పెషల్ ఫ్లైట్లు, ఛార్జీలు, ఇంత ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ ప్రజా సమస్యల మీద స్పందించని నాయకుల్ని ఆఖరికి ఏజీని కూడా తీసుకెళ్లి ఈడీ ఆఫీస్లో కూర్చోబెట్టిండ్రు అంటే ఇదంతా నిజంగా, ఇదంతా నాయకుల లక్షణాలా? వీళ్ళు ఎవరు నిజంగా నాయకులు, ఎవరు నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తారు అనుకోవచ్చు. అయితే ఇదే విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో సేమ్ రాహుల్ సోనియా విషయంలో కూడా అంతే. వాళ్ళ వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఓ పెద్ద వ్యవస్థను క్రియేట్ చేస్తూ, అరే మా మీద ఆరోపణలు వస్తే మా ఆయనకి ఎంతమంది ఉన్నారో చూపించుకోవడానికి చూడండి. అసలు ఆరోపణలు రావడము అనేది రాజకీయ నాయకులకు సంబంధించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ ఎదుగుదలను చూసి కావచ్చు, నిజంగా వాళ్ళు చేసిన తప్పులకు దొరికిపోయి కావచ్చు, ఏ విధమైన ఆరోపణలైనా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఆరోపణ నుంచి బయటపడి వ్యవస్థలో తనను తాను నిరూపించుకుంటూ సమాజంలో యువతకు ఆదర్శంగా ఉండాలి నాయకులు. కానీ ఆ ఆదర్శం ఎక్కడ పోయింది? పివి నరసింహారావు లాంటి ఆయన కూడా సుప్రీంకోర్టులో ఒక సాధారణంగా వెళ్ళి అటెండ్ అయ్యారని పొద్దునే తెలుసుకున్నాం ఆ సార్ చెప్తే. మరి ఇలాంటి మహానుభావులు ఉన్న ఈ గడ్డ మీద ఈరోజు వ్యవస్థను, అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేసుకుంటూ
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడడానికి ఒక్కలకు నోరు రావట్లేదు. కానీ కవిత గురించి మాట్లాడమంటే ప్రతి నాయకుడు గుండెలు వాదుకుంటూ మా కవిత మా తెలంగాణ బిడ్డ ఏం చేసిందో తెలుసా అంటారు. ఈ రోజు టీఎస్పీఎస్సీ లో అన్యాయమైన 50 లక్షల మంది మీ తెలంగాణ బిడ్డలు కాదా? మీకు వేసిన నియోజకవర్గంలో ఓట్లేసిన మీ పౌరులు కాదా? ఆ విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోతారు? అంటే వ్యక్తి చుట్టూ వ్యవస్థ తిరగడం మొదలుపెట్టింది. వ్యవస్థ చుట్టూ వ్యక్తి తిరగడం అనేది తెలంగాణలో నాయకులు కాల రాసేశారు. వ్యక్తుల చుట్టూ వ్యవస్థలను తిప్పుకుంటున్నారు. ఆ తిరుగుతున్న వ్యక్తులు ఆ వ్యవస్థలు ఈరోజు తమను తాము కాపాడుకోవడానికే కానీ ప్రజాశ్రేయస్సును మర్చిపోయారు. సో ఈ వీడియో ద్వారా నిజంగా కూడా మీకు అర్థమైన అర్థం ఏం చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో పెట్టడంతో పాటు నిజంగా మనం ఎలాంటి నాయకుల్ని కోరుకుంటున్నాం, వ్యవస్థకు కావలాగాసే నాయకుల్నేనా, వ్యవస్థను శాసిస్తూ ఆ శాసనలో ఇంకా పీఠాల మీద కూర్చోవాలనుకునే నాయకుల్నేనా అనేది ఒక్కసారి ఆలోచించండి.